ఈరోజు ప్రపంచ స్థాయిలో అనేక మంది తన దృష్టికి తాము జ్ఞానవంతులము అనుకుంటారు. వారు తమను తామే హెచ్చించుకుంటూ మేమే జ్ఞానవంతులము, మేమే తెలివైన వారు, మాకంటే తెలివైన వారు లేరు అని అనుకుంటారు. సమాజం అలాగే ఉంది, ఎవరికి వారే మేము చాలా తెలివైన వారు, మేము చాలా తెలివైన వారు అంటారు. బైబిల్ దానికి భిన్నంగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం చూడగలిగితే, దేవుని చేత జ్ఞానం పొందినటువంటి వ్యక్తి ప్రపంచంలో అతనే జ్ఞానవంతుడు అని చెప్పబడిన వ్యక్తి. అప్పటి కాలంలో ఎవరికీ ఇవ్వలేని భాగ్యాన్ని పొంది జ్ఞానాన్ని కలిగినటువంటి జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 26 అధ్యాయంలో ఈ మాటను తెలియజేస్తున్నాడు. 12 వచనం చదువుదాం. తన దృష్టికి జ్ఞానం అనుకున్న వాణిని చూచితివా. తను అనుకున్నాడు, తన దృష్టికి తను తానే అనుకుంటున్నాడు, నేను జ్ఞానిని అనుకుంటున్నాడట. అలాంటి వాడిని చూచావా? ప్రశ్న అది. చూచితివా? తన దృష్టికి తానే జ్ఞానిని అనుకునేటువంటి వ్యక్తిని నువ్వు గమనించావా అని దాని అర్థం. చూసావా అని చెబుతూ దానికి ఆన్సర్ కింద ఉంది. ఏమనంటే, వాణిని గుణపరచుట కంటే, అంటే అతన్ని సెట్ చేసే కంటే, అతన్ని సరైన దారికి తీసుకొచ్చే కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. మూర్ఖుడే మారిపోతాడట. మూర్ఖుడు చెప్పిన విషయాన్ని బట్టి తన జీవితంలో కొన్ని పద్ధతులు మార్చేసుకుంటాడు. మూర్ఖుడు ఆలోచన చేసి, ఓహో ఇది రైట్ కాదేమో అని చెప్పి తన మనసులో ఆలోచన చేసుకుని, నేను రాంగ్ వెళ్ళేస్తున్నానేమో, నేను తప్పు చేస్తున్నానేమో అని ఆలోచన చేసి మూర్ఖుడు ఏం చేస్తాడంటే తన జీవితాన్ని మార్చుకుంటాడు. తన జీవితాన్ని మార్చుకుంటాడు. కానీ జ్ఞాన్ని అనుకునేవాడు మార్చుకోడండి. అతన్ని మార్చడం చాలా కష్టం అండి. గుణపరచడం చాలా కష్టం. ఎందుకంటే అతని మనసులోనే ఒక బేజం ఉంది, ఏంటంటే నేను జ్ఞానిని. అందుకే దయచేసి ఏదైనా మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం జ్ఞానులు అనుకోకూడదు. ఒక్కసారి సామాన్యులుగానే మనం ఆలోచన చేయాలి. సామాన్యంగా ఆలోచన చేసి నీ మనసు పెట్టి నీ దృష్టాంతం కేంద్రీకరించి దేవుని వాక్యాన్ని నువ్వు చదివావు అనుకో, లేక లోకాన్ని నువ్వు చదివావు అనుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఈరోజు నువ్వు ఎప్పుడైనా కానీ నేను జ్ఞానిని, నాకంతా తెలుసు, నాకు తెలియదు ఏమీ లేదని నువ్వు అనుకుంటే నిన్ను గుణపరచడం కష్టం. నీకంటే మూర్ఖుడు గుణపరచబడిపోతాడు. మూర్ఖుడు ఈజీగా మారిపోతాడు. నువ్వు మానవు, అలాగే ఉండిపోతావు. అందుచేత నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నీకు నువ్వు జ్ఞానం కలిగి ఉన్నానని అనుకోవడం కాదు, నువ్వు నిజంగా జ్ఞానివా లేదా అనేటువంటిది మరి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలంటే దేవుని వాక్యాన్ని గ్రహించి వాక్యం ద్వారా ఆలోచన చేసి ఓ వాక్యానికి సరిపోయే రీతిలోనే ఉన్నాను కనుక నేను జ్ఞానిని అని నువ్వు అనుకోవాలి. కానీ నీకు నువ్వే జ్ఞానిని అనుకుంటే నీలాంటి వాళ్ళని గుణపరచడం సులువు కాదు, కష్టం. మూర్ఖుడే మారడం సులువు అనే విషయాన్ని జ్ఞానిని సులభం చెప్పడం జరిగింది. అందువలన ఎప్పుడు కూడా మనకు మన జ్ఞానం అనుకోకూడదు. మనకు తెలిసింది కొంచెమే ఉంటుంది, తెలియనిది ఎంతో ఉంటుంది. కనుక అనేక విషయాలు తెలుసుకుని సంపూర్ణంగా అవడానికి సాగిపోయేవారిగా ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు వెళ్ళినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.